హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ప్రణతీస్ కిచెన్ ఈరోజు నేను మీ అందరితో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్తో ఉన్న ఒక రేర్ వెరైటీ మొక్క గురించి మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి నా గార్డెన్లో నేను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న మొక్క ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఓకే సో ఇప్పుడు వచ్చేసి ఈ మొక్క గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ మొక్క పేరు వచ్చేసి ప్లబాగో ఆరికులటర్ ఓకే ఇది వచ్చేసి రేర్ ప్లాంట్ అండి అండ్ దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి వైట్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ లైట్ బ్లూ కలర్ అనమాట సో వైట్ కలర్లో మనం చాలా ఫ్లవర్స్ చూస్తూ ఉంటాము అండ్ ఇలాంటి ఒక మంచి బ్లూ కలర్లో మనకి ఫ్లవర్స్ రేర్గా కనిపిస్తూ ఉంటాయి సో నాకు ఇది చూడగానే చాలా ఇష్టంగా అంటే చాలా బాగా నచ్చేసింది అనమాట అందుకని నేను ఇది తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం తీసుకున్నాను లాస్ట్ టైం నేను నర్సరీ విజిట్ చేసి వచ్చాను అని చెప్పేసి నేను మీకు చెప్పాను కదా మియాపూర్లో ఒక నర్సరీలో నుంచి తెచ్చుకున్నాను అనమాట ఓకే సో దీని గురించి డీటెయిల్స్లో కనుక వెళ్తే కనుక ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి మంచి బ్లూమ్లో ఉంటుందండి ఇది వచ్చేసి క్రీపర్ వెరైటీ అనమాట ఓకే అందుకని చెప్పేసి నేను ఇది వచ్చే దీన్ని ఏంటి అంటే ట్వెల్వ్ ఇంచెస్ టబ్లో పెట్టుకున్నాను టబ్లో చక్కగా ఈజీగా పెంచుకోవచ్చు దీన్ని అండ్ మన సాయిల్ మిక్స్ అయితే మీకు అందరికీ తెలిసిందే ఓకే కాకపోతే దాంట్లో ఏంటి అంటే దీంట్లో డ్రైనింగ్ ప్రాపర్గా ఉండేటట్టు మీరు హోల్ ఒకటి ఎప్పుడైతే టబ్లో పెట్టుకుంటారో హోల్ ఒకటి ప్రాపర్గా పెట్టేసుకోండి అండ్ దాంట్లో కొంచెం శాండ్ కలిపితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట వాటర్ ఎప్పుడు ప్రాపర్ డ్రైనింగ్ ఉండాలి ఓకే అండ్ ఈ మొక్క వచ్చేసి మనకి ఎంత హైట్లో పెరుగుతుంది అని అంటే త్రీ టు సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ వరకు ఇది పెరుగుతుందండి ఓకే ఇది క్రీపర్ అండ్ దీనికి వచ్చేసి మనకి సన్ అంటే పార్షల్ సన్ కావాలా లేకపోతే అంటే ఫుల్ సన్ కావాలి కావాలా అంటే ఇది వచ్చేసి ఫుల్ సన్నే కావాలి దీనికి ఓకే అప్పుడే మనకి మంచి ఫ్లవరింగ్ వస్తుంది సన్లో కనుక మీరు పెట్టుకున్నట్టయితే ప్లాంట్కి ఏమీ అవ్వదు కాకపోతే ఫ్లవరింగ్ రాదు ఓకే అండ్ ఈ ఫ్లవరింగ్ మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే మే టు నవంబర్ వరకు మనకి కంప్లీట్ బ్లూమ్లో ఉంటుంది అనమాట ఇలా చూసారు కదా బ్లూ కలర్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అండ్ వీటివి మొగ్గలు కూడా సన్నగా ఉంటాయి అనమాట మీరు ప్లాంట్లో చూస్తే కనుక మీరు తెలుస్తుంది సన్నగా ఉండి బ్లూ కలర్లో చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే దీనికి వచ్చేసి ఏంటి అంటే వాటర్ వచ్చేసి అంటే మనకి సాయిల్లో మాయిస్ట్ మాయిస్ మాయిస్ట్ ఉండేటట్టు చూసుకోవాలి ఓకే అండ్ ఎండాకాలంలో సమ్మర్లో కనుక మనం చూసుకున్నట్టయితే దీనికి అందుకని చెప్పేసి మనకి ఎక్కువ వాటర్ పడుతుంది అనమాట అండ్ ఈవెన్ అండ్ అప్పుడు ఆ టైంలో మనము మల్చింగ్ కూడా చేసుకోవాల్సింది ఉంటుంది ఎందుకంటే సాయిల్ మాయిశ్చర్గా ఉండాలి కాబట్టి అండ్ ఇది వచ్చేసి డైరెక్ట్ సన్కి డైరెక్ట్ సన్ అంటే చాలా ఇష్టపడుతుంది అండ్ ఫర్టిలైజర్ వరకు వస్తే కనుక దీనికి మనము వీక్ మంత్లీ స్ ఫర్టిలైజ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పటి వరకు దీనికి ఫర్టిలైజర్స్ ఏమిస్తున్నాను అని అంటే నేను ఇంట్లో జనరల్గా ఎగ్గ మల్షిని ఒకటి చేస్తాను అది అండ్ బోన్ మీల్ అండ్ ఎప్సమ్ సాల్ట్ అండ్ జీవామృతం నేనైతే ఇప్పుడైతే ఇవే ఇస్తున్నానండి దానితో మీరు చూస్తున్నారు ఎంత చక్కగా బ్లూమ్ అవుతుందో ఓకే అండ్ దీనికి వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడైతే ఫ్లవరింగ్ ఆగిపోతుందో అప్పుడు మనం దీనికి ఫర్టిలైజ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఈ మొక్క వచ్చేసి మనము అనుకుంటున్నాం కదా చూడడానికే అందంగా ఉంది అని చెప్పేసి కాకపోతే ఇది ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్ అండి ఓకే నాకు ఇది తెలిసింది ఏంటి అంటే ఇది వచ్చేసి మెడిసినల్ ప్లాంట్ అట అంటే ఆయుర్వేదిక్ వాటిల్లో దీన్ని యూజ్ చేస్తారట లైక్ ఫీవర్కి హెడేక్కి ఈ టూత్ పెయిన్ బాడీ పెయిన్స్ అవన్నీ ఉంటాయి కదా వాటన్నిటి కోసం కూడా ఈ పర్టికులర్ ప్లాంట్ని అనేది యూజ్ చేస్తారట సో దీనికి ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఎప్పుడైతే ఈ మొక్కను పెంచుకుంటూ ఉన్నారో మీరు సైడ్స్ కనుక మీరు చక్కగా కట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి మీకు ఇది చక్కగా ఇంకా చక్కగా పెరుగుతుంది అనమాట ఓకే అండ్ నేనైతే దీంట్లో మధ్యలో వచ్చేసి అంటే నా దగ్గర స్టిక్ లేదు అందుకని చెప్పేసి ఇది ప్లాస్టిక్ దీన్ని ఏమంటారు అది పెట్టేసేసి చక్కగా నేను ఒక థ్రెడ్తో కట్టేసాను అండ్ చక్కగా పెరుగుతోంది ఓకే దీన్ని మీరు ఎంతో ఇష్ట అంటే నాకైతే చాలా నచ్చింది చాలా బాగుంది అసలు మార్నింగ్ లేవగానే చక్కగా డోర్ ఓపెన్ చేసిన తర్వాత నాకు కనిపించేది ఇదే ఫ్లవర్ అంటే ఫ్లవర్స్తో కూడిన మొక్క అనమాట సో అది చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది అందంగా ఉంది మీరు కూడా చూస్తున్నారు కదా మీకు కూడా బాగా నచ్చే ఉంటుంది సో దీని గురించి అయితే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈరోజు షేర్ చేశానండి ఇదండి మన ప్లమింగో అరకలత ఓకే ఇది మనకి నర్సరీ నేను మియాపూర్ లాస్ట్ టైం నర్సరీ విజిట్ చేశాను అని చెప్పేసి నేను మీకు చెప్పాను మీకు గుర్తే గుర్తుందో లేదో నేను ఆ వీడియో వచ్చేసేసి ఆ వీడియో లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో విస్ ఇస్తాను సో దట్ మీరు అక్కడి నుంచి కావాలి అన్న వాళ్ళు అక్కడికి విజిట్ చేసి మీరు ఆ మొక్కని తెచ్చుకోవచ్చు టూ కలర్స్ ఉందని చెప్పాను కదా దీంట్లో వైట్ అండ్ ఈ బ్లూ అనమాట నాకైతే బ్లూవే నచ్చింది వైట్ కంటే ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర చాలా వై వైట్ ఫ్లవర్స్తో ఉన్న చాలా వెరైటీ వెరైటీ ఆఫ్ మొక్కలు చాలా ఉన్నాయి కదా అందుకని చెప్పేసి అనమాట అండ్ దీనికి అంటే చీడపీడలు ఏమి రావా అంటే ఇప్పటివరకు అయితే నేనేం చూడలేదని నేను ఆల్మోస్ట్ దీన్ని తీసుకొచ్చి సిక్స్ మంత్స్కి పైన అయ్యింది ఏమీ చూడలేదు ఒకవేళ ఉన్నా సరే నియమాయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఓకే సో పర్టికులర్గా ఏం అవసరం లేదు ఈ కుండీలో నేను చక్కగా రెండు బీన్స్ అవి పెట్టేశాను అనమాట ఆ కింద నుంచి ఇందాక మీరు చూశారు కదా చూస్తే అవే రెండు వచ్చాయి నేను వాటిని రీపాట్ చేసుకోవాలి సాయిల్ మాత్రం చూశారు కదా టబ్లో ఎంత బాగుందో ఓకే మాయిస్ట్ ఉంది అందుకని చెప్పేసి మీరు ఏంటి అంటే సాయిల్ మాయిస్ట్గా ఉండాలి కాబట్టి చక్కగా మీరు ఇప్పుడు సమ్ అదేంటి రెయిన్ కాబట్టి ఇబ్బంది లేదు లేకపోతే మీరు చక్కగా పైన ఎక్కువ కోకోపిట్ వేసేసుకొని ఉంచారనుకోండి ఎప్పుడు మాయిస్ట్గా ఉంటుంది టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే సాయిల్ మాయిస్ట్గా ఉండాలి అలా అని చెప్పేసి వాటర్ స్టోర్ అవ్వకూడదు ప్రాపర్ డ్రైన్ అవ్వాలి అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు ఎప్పుడు ఇలాగే బ్లూమ్ వస్తూ ఉండాలి అంటే ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి మీరు దీన్ని పాటింగ్ అంటే వేరే దాంట్లో ఒకే టబ్లోకి మార్చుకుంటూ ఉండాలి ఓకే అలాగనుక మీరు రీపాట్ చేసుకున్నారంటే చక్కగా బ్లూమ్ వస్తూనే ఉంటుంది ఓకే అండ్ ఇంకొక టిప్ చెప్తాను మనం నర్సరీ నుంచి మొక్కలు తీసుకుని వచ్చేసిన తర్వాత వెంటనే మనము పాటింగ్ అంటే వెంటనే మనము పాట్స్లోకి వెంట వెంటనే పెట్టేయకూడదనమాట ఏంటి అని అంటే మన మనము అక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తాము తీసుకొచ్చినప్పుడు ఆ ప్లాంట్ ఎంతో కొంత కదులుతూ డిస్టర్బ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి మనము మన వెదర్కి అడ్జస్ట్ అయ్యేటట్టుగా చూసుకుని ఒక టూ త్రీ డేస్ తర్వాత మనము పాటింగ్ చేసుకోవాలి సో ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్